చూపులు జరుగుతుంది. ఆది గారు పెళ్లి చూపులు. ఆది గారు చాలా ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు. మీరు సౌమ్య గారికి దూరంగా ఉండలేకపోతున్నారు. మరి ఫైనల్ గా ఏంటి? సౌమ్యకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. మీ అందరి ముందు ఆ గిఫ్ట్ ఇస్తాను తనకి. సరే అయితే కానిచ్చేయండి. రండి రండి. చెప్పా కదా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్. నీకైతే నిజంగా చాలా బాగా నచ్చుద్ది. Thank you so much for this precious gift. చిన్నప్పటి నుండి చాలా కష్టం ఫ్యామిలీలో. అమ్మ నమ్మ చాలా కష్టపట్టి పెద్దవాళ్ళలా చేశారు. అమ్మ పక్కింటికి అందరికి వెళ్ళి, అమ్మ నా బిడ్డకు కొంచెం సాంబార్ ఇవ్వండి, నా బిడ్డకు కొంచెం మిల్క్ ఇవ్వండి, నా బిడ్డకు కొంచెం రైస్ ఇవ్వండి అని తీసుకొని తీసుకొచ్చి మాకి అన్నం ఇచ్చేవాడు. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్ బుక్ లోనే చదువుకోలేదు. సెకండ్ హ్యాండ్ బుక్, యూనిఫామ్స్, షూస్ ఏం లేకుండా నేను చాలా కష్టపడ్డాను. నేను కూడా 7th స్టాండర్డ్ నుంచి ఇంటి ఇంటికి వెళ్ళి ట్యూషన్ చేసి చాలా కష్టపట్టు ఎడ్యుకేషన్ అన్ని కంప్లీట్ చేశాను. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. నేను అమ్మకి పెద్దవాళ్ళైన తర్వాత చాలా మంచిగా చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. పెద్దవాళ్ళైన తర్వాత నాకు ఇంకేం జాబ్ వస్తుంది, ఎడ్యుకేషన్ అన్ని ఫినిష్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఒకటే అమ్మకి చాలా హెడ్డాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అని చెప్పారు. రేడియోథెరపీ చేయాలి అని చెప్పారు. రేడియోథెరపీ అప్పుడు నాతో డబ్బు లేవు. షికారిప్ర శివమొగ్గ అనో స్ట్రీట్లో నేను ఇంటింటి అంటే ఎమ్మెల్యే, ఎంపీ, తహసీల్దార్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటింటికి వెళ్ళి అమ్మకి ఇలా అయింది, 1000 రూపీస్ ఇవ్వండి, 2000 రూపీస్ ఇవ్వండి అని యాజ్ ఎ బెగ్గర్ లాగా భిక్షం చేసుకుని చేసుకుని అమౌంట్ కలెక్ట్ చేసుకుని అమ్మకి రేడియో థెరపీ చేశాను. చేసిన తర్వాత డాక్టర్ ఓకే ఇప్పుడేనో బాగానే ఉన్నారు, కానీ కొన్ని డేస్ తర్వాత అంటే 1 ఇయర్ అయిన తర్వాత అమ్మ ఇప్పుడు కాలేజ్ బిడ్డలాగా ఉన్నారు, తర్వాత ఒక 8 స్టాండర్డ్ బేబీలాగా అవుతారు, ఇంకా 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక 4 స్టాండర్డ్ బేబీలాగా అవుతారు, ఇంకా 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్, 3 ఇయర్స్ బిడ్డలాగా అయిపోతారు, మీరు భరించింది మీకు ఉంది అని చెప్పారు. అమ్మ కూడా అలాగే అయిపోయారు. వాళ్ళ యూరిన్ కంట్రోల్ లేదు, మోషన్ కంట్రోల్ లేదు, బట్టం ఎలా పెట్టుకోవడానికి తెలియట్లేదు, ఏం పరిజ్ఞానమే లేదు, సేమ్ యాజ్ ఎ కిడ్. నాకు ఎవరో రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించండి, పునర్వాసం అని ఉంటుంది కదా, అక్కడ బిడ్డలాగా చూసుకుంటారు, పంపించి మీరు టేక్ కేర్ చేసుకోండి అని చెప్పారు. నాకు అమ్మకి డైలీ అప్పుడు రెడీ చేసి, స్నానం చేసి, జడే చేసి, అమ్మకి మంచి బట్టలు వేసి, డైపర్ వేసి, స్కూల్కి బాక్స్ పెట్టేసి డైలీ నేను స్కూల్కి పంపించాను అమ్మని 3 ఇయర్స్ వరకు. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ ఇన్ మై లైఫ్. Swear on my mother, she don't know who I am actually, she forgot everything, so she was calling me as amma only. Na amma naku amma ane pilcharu. Amma 1 month, 2 months adu alante bed lo nin 3.5 years chusya, ante oka saree kattukoledu, oka annam tinledu, anni pipe 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 adi chusi naku chaala chaala depression ayipoyindi. నేను దేవుడికి 2 దీపం వెలిగిస్తాను. ఒకటి, నా అమ్మ చేసినట్టు వలగతులు ఏ అమ్మకు చేయకూడదు నీ గాడికి చేరుకుంటాను. ఇంకొకటి, అమ్మ మళ్ళీ నా పుట్టలే పుట్టాలి అని కోరుకుంటున్నాను అంతే. మా అన్నమ్మకి నేను మంచి ఛానల్లో వెళ్ళాలి, హ్యాంకర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలని చాలా అనిపించింది. ఇప్పుడు
నాతో డబ్బు ఉంది, కారు ఉంది, అన్ని ఉంది, కానీ అమ్మ ఎక్కడ లేదు. నా అమ్మకి ఇచ్చిన కండిషన్ దేవుడు ఎవరికి ఇవ్వకూడదు అని కోరుకుంటున్నాను అంతే. ఎటువంటి అమ్మాయి అయినా వాళ్ళ అమ్మకి కూతురుగానే ఉండాలి. సౌమ్య వాళ్ళ అమ్మకి అమ్మగా మారి సేవ చేసుకుంటుంది. అంటే ఒక రకంగా ఆవిడ ఆ పొజిషన్లో ఉండటం దురదృష్టం అని చెప్పాలి. ఆ అమ్మగా చూసుకునే అవకాశం రావటం అదృష్టం అని చెప్పాలి. ఏం చెప్పాలో కూడా తెలియలేదు. కానీ నిజంగా ఎంత బాధ భరిస్తే ఆ అమ్మాయి ఈరోజు ఆ పెయిన్ అంతా కూడా ఒకసారిగా బర్స్ట్ అయింది. అలా ఉందన్నమాట. అంత బాధ భరించింది ఎన్నో సంవత్సరాల నుంచి. నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. సౌమ్య, ఆల్ ఐ కెన్ సే ఇస్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి ఈ రోజు ఒక ఇన్స్పిరేషన్ గా మారారు. చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం. అండ్ ఆ పెయిన్ అనేది మేము ఓన్లీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, కానీ వాట్ యు హావ్ గాన్ త్రూ ఐ డోంట్ థింక్ వీ కెన్ అండర్స్టాండ్. తప్పకుండా నువ్వు కోరుకున్నట్టే నువ్వు దీపం పెట్టిన స్వామి నిన్ను ఎప్పటికీ చేయవదలడు. మీ అమ్మే నీకు కూతురుగా పుడుతుంది. ప్లీజ్ ప్లీజ్. నా అమ్మకి సాంగ్ అంటే చాలా ఇష్టం. అంటే చాలా మందికి సంగీతం నేర్పించారు కదా. ఇది కన్నడ సాంగ్, సాహిత్యం సాంగ్. హాలు కుడిసి హృదయమిడిసి ప్రీతి ఉణిసి మనసిగి బాళతేదు మక్కళిగి బెరతళెన్న కనసిగి బెరతళెన్న కనసిగి అమ్మ ఎంబ మాతిగింత బేరె మంత్ర ఎల్లిదే అదు నీడువ శాంతి కాంతి అదు నీడువ శాంతి కాంతి యావతారే రవిగిదే యావతారే రవిగిదే అమ్మ ఎంబ మాతిగింత బేరె మంత్ర ఎల్లిదే మాతో పాటు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు ఫర్ సచ్ ఎ థాట్ఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.